అపజయ మెరుగని దర్శకుడు అనే పదాన్ని మనం అరుదుగా వింటుంటాం తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకరత్న దాసరి నారాయణరావుకి ఈ పదాన్ని ఆయన తొలి రోజుల్లో ఉపయోగించేవారు ఎందుకంటే దాసరి తన తొలి సినిమా తాత మనవడితోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నారు ఆ తర్వాత వరుసగా పది సినిమాలు హిట్ అయ్యాయి దీంతో అప్పట్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఆయన ట్రెండ్ సెట్ చేశారు అయితే ఆ తర్వాత దర్శకుడుగా వంద సినిమాల మైల్ దాటి రికార్డు సృష్టించిన దాసరి కెరీర్ లో చాలా ఫ్లాప్స్ కూడా ఉన్నాయి ఈ తరంలో అసలు సిసలు అపజయ మెరుగని దర్శకుడు అంటే దర్శకధీరుడు రాజమౌళి పేరు చెప్పాలి తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి త్రిపుల్ ఆర్ వరకు అసలు అపజయమే లేని డైరెక్టర్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు జక్కన్న దర్శకధీరుడు తర్వాత కొరటాల శివకు కూడా ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు కానీ ఆచార్య ఫ్లాప్ తో ఈ లిస్ట్ నుంచి బయటకు వెళ్లిపోయాడు కొరటాల రాజమౌళి తర్వాత అపజయ మెరుగని దర్శకుల లిస్ట్ లో అనిల్ రావిపూడి మాత్రమే ఉన్నారు నందమూరి కళ్యాణ్ రామ్ పఠాస్ మొదలుకొని నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి వరకు అనిల్ చేసిన ఏడు సినిమాలు విజయాలు సాధించాయి అయితే అనిల్ రావిపోడి గత చిత్రాల్లో అదిరిపోయే యాక్షన్ తో పాటు కడిపూపా నవ్వించే కామెడీ హైలైట్ గా నిలిచింది కానీ భగవంత్ కేసరి విషయంలో తన శైలికి పూర్తి భిన్నంగా వెళ్లారు ఈ సినిమాలోని మహిళా సాధికారతను హైలైట్ చేస్తూ అనిల్ చేసిన ప్రయోగం పూర్తి స్థాయిలో ఫలించింది దసరా బరిలో భగవంత్ కేసరి బ్లాక్ బాస్టర్ గా దూసుకెళ్తుంది మరోవైపు అనిల్ రావిపోడి తన గత నాలుగు చిత్రాలతో అరుదైన రికార్డును అందుకున్నారు ఎఫ్ టూ సరిలేరు నీకెవ్వరు ఎఫ్ త్రీ భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలను అందించారు మరోవైపు ఈ సినిమాలన్నీ ఓవర్సీస్ లో వన్ మిలియన్ క్లబ్ లో కూడా చేరాయి